ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణరాజు గారికి ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారని, ఆయనకి ఒక కీలక పదవిని ఇవ్వబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా రఘురామ కృష్ణరాజు గారికి అవకాశం ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారని ఒక వార్త, అలాగే డిప్యూటీ స్పీకర్గా రఘురామ కృష్ణరాజు గారికి చంద్రబాబు గారు అవకాశం ఇవ్వబోతున్నారు అంటూ మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు వారితో మాట్లాడుతూ. దుర్గా నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రఘురామ కృష్ణరాజు గారికి ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లుగా, ఆయనకి ఒక కీలకమైనటువంటి పదవిని అప్పచెప్పబోతున్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. కొంతమంది ఏమో ఆయనకి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇవ్వబోతున్నారంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, మరికొంతమంది ఏమో లేదు డిప్యూటీ స్పీకర్గా రఘురామ కృష్ణరాజు గారికి చంద్రబాబు గారు అవకాశం ఇవ్వబోతున్నారంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి, రఘురామ కృష్ణరాజు గారికి చంద్రబాబు గారు ఎటువంటి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు, ఎటువంటి కీలక పదవిని ఆయనకి ఇవ్వబోతున్నారు అంటే ఏం చెప్తారు? అసలు గత 5 ఏళ్లలో మీరు చూసుకుంటే ఒక వ్యక్తి పేరు ప్రజల్లో నానింది అంటే అది రఘురామ కృష్ణరాజు గారు. ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, అటు ప్రజల్లో కావచ్చు, నిత్యం ఆ పేరు మారుమోగుతూనే ఉంది. దానికి కారణం మంచైనా చెడైనా అంటే అదే ఆయనే బాధ్యత వహించి రచ్చబండ కార్యక్రమం ద్వారా ఆయన వైసీపీని ఎండగట్టారు. చివరి నిమిషం వరకు ఆయన ఏ పార్టీలో చేరతారనే చర్చలో కూడా ఆయన చాలా ఆయన పేరు మారుమోగింది. మొత్తానికి ఆయన తెలుగుదేశం కండువా కప్పుకోవటం, సాపురమా ఉండియా అక్కడ సందిగ్ధం, అలాగా ఆయన అంటే అంచెలంచెలుగా ఆయన పేరు మారుమోగడమే కాకుండా ఆయన అన్ని కూడా సందిగ్ధంలోనే ఉన్నాయి ఆయన ప్రస్థానంలో. సో ఆ ప్రస్థానం అలా కొనసాగుతూనే ఉంది. ఓ పక్క ఉండిలో ఆయన ఉండిలో నిల్చుని ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, భారీ మెజార్టీ కూడా తెచ్చుకున్నారు, ఒక మంచి పేరున్న వ్యక్తి కూడా ఆయన. మరి అటువంటి వ్యక్తికి ఏది ఇవ్వాలి, ఏ పదవి ఇవ్వాలి, ఏదైతే సముచితం అనే దాంట్లో మొదటి నుంచి మనం వింటున్నాం. 4వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఆయనకి ఏం పదవి వస్తుంది అనేది, మంత్రి పదవి అన్నారు, స్పీకర్ అన్నారు, మళ్ళీ స్పీకర్గా అయ్యన పాత్రుడి గారికి ఇచ్చారు. అంటే తేల్టం లేదు ఈయన విషయంలో. అంటే మరి ఆయన స్థాయికి తగ్గట్టుగా ఏవి లేవా, లేకపోతే ఏంటి అసలు కారణాలు ప్రజలకు కూడా అర్థం కావట్లే. కాకపోతే ఏంటంటే మంచి మనసున్న వ్యక్తి కావచ్చు ఆయన, రాజకీయాల్లో మరి రాజకీయం చేయలేకపోతున్నారు ఆయన, అది కూడా మనకు అర్థం కావట్లే. కాకపోతే ఇప్పుడు ఏంటి ఆయనకి ఇచ్చేది, మీరు చెప్పినట్టు డిప్యూటీ స్పీకర్ ఇస్తారా? అంటే నిన్న మొన్నటి వరకు స్పీకర్గా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళకే అవకాశం దక్కబోతుంది అంటూ ఒక వార్త చూసాం, అది కూడా అయ్యన్న పాత్రుడు గారిని స్పీకర్గా చేయబోతున్నారు, ఆల్రెడీ చంద్రబాబు గారు డెసిషన్ తీసుకున్నారు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. డిప్యూటీ స్పీకర్గా జనసేనకు అవకాశం ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు అంటూ అక్కడ పంతం నానాజీ గారి పేరు, అలాగే లోకం మాధవి వీళ్ళిద్దరి పేర్లు వినపడుతూ వచ్చాయి. అంటే డిప్యూటీ స్పీకర్కి వీళ్ళిద్దరిలో ఎవరొకరికి అవకాశం దక్కబోతుంది అంటూ కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ అనూహ్యంగా రఘురామ కృష్ణరాజు గారి పేరు అయితే తెర మీదకి వచ్చింది. రఘురామ కృష్ణరాజు గారికి చంద్రబాబు భారీ ఆఫర్ ఇవ్వబోతున్నారు, డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశం ఉంది, లేదా అసలు ఇవన్నీ కాదు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఆయన్ని నియమించబోతున్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వీటన్నింటిలో రఘురామ కృష్ణరాజు గారికి ఏ పదవి దక్కబోతోంది, చంద్రబాబు గారు రఘురామ కృష్ణరాజు గారికి ఇవ్వబోతున్నటువంటి ఆ ఆఫర్ ఏంటి అంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు పంతం నానాజీ పేరు వచ్చింది, మాధవి గారి పేరు తెరపైకి వచ్చాయండి. మనం అంటే సమీకరణాలు చూసుకుంటే జనసేన తరఫున మాధవి గారికి వచ్చే అవకాశం కనిపిస్తుంది మనకు తెలియదు. అంటే జనసేన నుంచి ఇప్పటికే 3 పురుషులు అక్కడ మంత్రులుగా ఉన్నటువంటి నేపథ్యంలో మహిళకి అవకాశం దక్కబోతుంది డిప్యూటీ స్పీకర్గా అంటూ కొన్ని వార్తలు చూసాం మనం. అంటే మనం మొదట్లోనే చెప్పాం మీకు గుర్తుంటే 4 పోస్టులు వస్తాయి జనసేనకు అన్నాం మనం, అందరూ 3 అన్నారు, కానీ మీరు నేనే 4 చెప్పాం మీకు గుర్తు. ఎగ్జాక్ట్లీ. సో 4వది మీరు చెప్పి 3 పురుషులకు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఒక స్త్రీకి ఇస్తారు అని అనుకోవచ్చు మనం. అయితే డిప్యూటీ స్పీకరు ఆయన స్థాయికి సరిపోతుందా రఘురామ కృష్ణరాజు గారికి? ఎందుకంటే స్పీకర్ అనుకున్నాక మళ్ళీ డిప్యూటీ స్పీకర్ ఆయన తీసుకుంటారు అనేది కూడా మనకుంది. అయితే మీరు చెప్పిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అనేది చాలా గౌరవప్రదమైన
పదవి అది. అసలు దానికోసం మహామహా వాళ్ళే తహతహలాడతారు, అయ్యా పదవి మాకు వస్తే బాగుండని. అంటే ఎంత డబ్బు ఉండనివ్వండి, ఎంత పదవి ఉండనివ్వండి, దేవుడి ముందు అవన్నీ చాలా అల్పంగా ఉంటాయి కదా. కాబట్టి వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక టీటీడీలో ఒక చైర్మన్ గా చేయటం అంటే ఆ గౌరవం వేరు. కాబట్టి గతంలో మీకు గుర్తుంటే కనుమూరి బాపిరాజు గారు కూడా చేశారు. కనుమూరి బాపిరాజు గారు కూడా రాజులే మనకు తెలుసు, వారు ఆ పదవిని చాలా చక్కగా నిర్వహించారు. ఇంకొకటి అండి, ఇప్పుడు మనకి తెలిసి ఆయన మీద కూడా ఎటువంటి అవినీతి మరక పడలేదు, వాళ్ళకి అవసరం లేదు. అదే విధంగా రఘురామకృష్ణరాజు గారు కూడా ఇప్పుడు సంపాదించుకోవాలన్న ఆశ లేదు కదా, ఆయనకు అవసరం లేదు ఫస్ట్ థింగ్. కాబట్టి ఒకవేళ ఆయన టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే సముచితంగానే ఉంటుంది. అది పదవి పెద్ద చిన్న అనేది లేదండి, దేవుడి పదవి కాబట్టి. అందులో తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ దుర్గారు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి ఇద్దరు రాజులు ఇప్పుడు పోటీ పడుతున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మొదటిదేమో అశోక్ గజపతి రాజు గారిని తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ చేయబోతున్నారని ఒకటైతే, ఇంకొకటేమో రఘురామకృష్ణరాజు గారిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమించే అవకాశం ఉందంటూ మరో ఒకటి వస్తుంది. అంటే ఇద్దరు రాజులు ఇప్పుడు అదే పదవి కోసం పోటీ పడుతున్నట్లుగా మనం భావించవచ్చా? అసలు ఎవరికి ఆ పదవి వరించబోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారు అంత ఆస్తికుడు కాదు, ఆయన అంత ఆస్తికుడు కాదు, ఆయన అంటే అంత దేవుడు భక్తి ఉన్న మనిషిలా మనకు కనిపించరు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఆయనకి భాష కూడా కొంచెం కష్టం తెలుగు, అంటే మామూలుగా మనం మాట్లాడుకోవటానికి. మూడో విషయం ఏమిటంటే ఆయన గవర్నర్గా పంపిస్తారనే వార్తలు కూడా వచ్చాయి. ఎగ్జాక్ట్లీ, కాబట్టి మనకి అశోక్ గజపతి రాజు గారికి వచ్చే అవకాశం తక్కువ ఉందండి. ఇంకొక విషయం ఏంటంటే, మీకు గుర్తుంటే మొన్న రఘురామకృష్ణరాజు గారు తిరుమలకి వెళ్ళొచ్చి బయటకు వచ్చి నేను దేవుణ్ణి ఒక కోరిక కోరుకున్నాను అన్నారు. మరి ఆ కోరిక ఈ టీటీడీ చైర్మన్ పదవా అనేది మనకు తెలియదు. ఈ పదవి కనుక ఫైనల్ అయితే ఆయన కోరుకున్నది అదే కావచ్చు, ఆయన కోరుకున్న పదవి ఆయన వరించి ఉండొచ్చు, అది మనం మరి వెయిట్ చేసి చూడాలండి. రఘురామకృష్ణరాజు గారు ఏమో అసలు చంద్రబాబు గారి క్యాబినెట్లో ఆయన పనిచేయాలని అనుకున్నారని, కానీ చంద్రబాబు గారు అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఆ చైర్మన్గా అయినా వస్తే బాగుండని కోరుకుంటున్నారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఇవన్నీ కాదంటే స్పీకర్గా అన్న అవకాశం ఇవ్వండి అంటూ ఆయన అడిగినప్పటికీ, స్పీకర్గా ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నటువంటి సీనియర్ నాయకుడు అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారికి ఆ స్పీకర్ పదవిని ఇవ్వబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏంటి రఘురామకృష్ణరాజు గారికి ఏదొచ్చే అవకాశం ఉంది అంటూ కూడా ఆయన ఫ్యాన్స్ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తానికి ఏంటి ఆయనకి ఏ పదవి రాబోతుంది అంటే ఏం చెప్తారు? మనం ఏది చెప్పలేకపోతున్నామండి, ఎందుకంటే ఆయన విషయంలో మాత్రం చాలా ప్రత్యేకంగా ఉందన్ని. అసలు అప్పుడు బీజేపీలోకి వెళ్తారేమో అని అనుకున్నారు. ఎగ్జాక్ట్లీ, బీజేపీ నుంచి అంటే నర్సాపురం ఎంపీగా భారతీయ జనతా పార్టీ నుంచి కనుక గెలిస్తే ఆయన కేంద్రంలో బీజేపీ కనుక అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందంటూ కూడా చాలా మంది ఎనాలిసిస్ చేసుకున్నారు. అప్పట్లో అది జరిగింది, ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి అయితే ఒక రకంగా మన రాష్ట్రానికి మంచిది, ఎందుకంటే ఆయన గట్టిగా మాట్లాడగలరు, మనకి ప్రత్యేక హోదా కాకపోతే నిధులు ఎక్కువ తీసుకురాగలరు, రాష్ట్రానికి కావాల్సినవన్నీ చేయగలరు, విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా చూడగలరు, ఇట్లా రైల్వే జోన్ వస్తుంది మనకి, ఇట్లా చాలా అందరూ ఆశించారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఆయన అందులోకి వెళ్లకుండా తెలుగుదేశానికి వచ్చారు. తెలుగుదేశానికి వచ్చినా కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆయనకి ఏమొస్తుంది అనే ఉత్కంఠ అందరిలోనూ చాలా ఎక్కువగా ఉంది. చెప్పాలంటే ఒక మీరు చెప్పిన ఐపీఎల్ మ్యాచ్ లాగా, ఇది ఏంటి రఘురామకృష్ణరాజు గారికి ఏం పదవి వస్తుంది అన్న దాని మీదే ప్రతి ఒక్కళ్ళ దృష్టి. అసలు పదవి వస్తుందా లేదంటే ఎమ్మెల్యేగానే మాత్రమే మిగిలిపోతాడా అనేది కూడా ప్రశ్నార్థకం అంటున్నారు. అంటే ఆయన స్థాయికి ఏది ఇవ్వాలి అన్న సందిగ్ధంలో ఒకవేళ అది కూడా తీసుకోరా ఆయన అనేది మీరు చెప్పినట్టుగా అందరూ అన్న విషయం కూడా ఉంది. సో చూద్దామండి ఆయనకి. నాకైతే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వారిని తీసుకుంటారని అనిపిస్తోంది, అందరూ కూడా అదే అనుకుంటున్నారు కాబట్టి లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ఓకే అండి.